చిట్టి ఏంటమ్మా ప్రతి చిన్న విషయానికి అంత భయపడకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు అంత డల్గా ఉన్నావు నా మీద కోపం వచ్చిందా నీకోసం చాక్లెట్ తెచ్చాను తెలుసా ఏంటి తీసుకోవా అమ్మో మా చిట్టి కోపం వచ్చిందన్నమాట సరే ఓ పని చేస్తా నీకు కథ చెప్తా ఈ కథ విన్నాక నువ్వు ఎప్పుడు భయపడవు సరేనా అనగనగనక ఒక ఆ ఊర్లో ఒక ఉండేవా తన పేరు ఆత్రేయ గురు నేను మాట్లాడుస్తున్నాను సంగతి సర్లే కానీ డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం సర్కు ఒకసారి నీది ఒకసారి నాది ఇవన్నీ కుదరలే కానీ ఎవడు ముందెళ్తే ఆడదే సరుకు ఇక మనం పెట్టుకున్న రూల్స్ అంటవా ఇంకా కుదరవు ఆమె చూటియా సమజాయిగా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అది కాదురా నలుగురిని కొట్టగానే మీరేమైనా హీరోలు అనుకుంటున్నారా నాటకాలా కత్తి పట్టుకరా కోసి పార్సల్ చేద్దాం పార్సల్ చేయడానికి ఆడ బిర్యానీ అనుకున్నావు అబ్బే ఎప్పుడు చూడు వాడు వీడిని కొట్టడం వీడు వాడిని కొట్టడం ఇదే లొల్లి నాకు ధమ్కి ఇవ్వాలంటే ఆడిని తప్ప ఎవడన్నా రెచ్చగొట్టుకో వాడి కాలర్ పట్టుకుంటే నాకు ఎర్రెక్కిపోతున్న విషయం నీకు తెలీదా ముందు మీ వాడు రెచ్చగొట్టాడు సపోర్ట్ సైకి పే మీ వాళ్ళని ఎలా కొట్టానో తెలుసు కాబట్టి చెప్తున్నా అస్సలు తట్టుకోలేవు వదిలే గురు మనం ఒకసారి సేతు దగ్గరికి పోదాం ఎక్ బార్ నీకెన్నిసార్లు చెప్పాను నేను అంటాను నమ్మనని గురు నువ్వే అలా అంటే కేసే హోగా ఆలోచించు వీడు దొంగ నా కొడుకేగా అదే మనలాంటి లుచ్చ నాకుంటులంతా తిరిగే ప్లేస్ ఇదేగా సర్లే పద గురు ఏమైంది నిన్న నేను మొహం కడుక్కుంటున్నప్పుడు నోట్లోంచి రక్తం పడింది నిన్న ఎందుకైందో అస్సలు అర్థం కాలే నాకు అర్థమైంది సిటీలో మంచి డాక్టర్ ఉన్నాడు
ఒక్కసారి ఆయన దగ్గరికి పోయి చూపిద్దాం, అప్పుడన్నీ సెట్ అవుతాయి. సిటీ వరకు ఎందుకు? మన ప్రసాద్ గారి క్లినిక్ ఉంది కదా, అక్కడికి వెళ్తే సరిపోతుంది. చెప్పడం మర్చిపోయా, ప్రసాద్ ఇంట్లో వాళ్ళతో తిరుపతి వెళ్ళాడు, రావడానికి 10 రోజులు పడుతుంది. పద ఎప్పటి నుంచి పడుతుంది? నిన్నటి నుండి. ఎన్నిసార్లు పడింది? ఒక్కసారి. ఎప్పటి నుంచి పడుతుంది అన్నారు? దేట్ ది మక్ అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతావు. గురు కూర్చోండి కూర్చోండి. మీకు అన్ని టెస్టులు చేశాం, ప్రాబ్లం ఏమీ లేదు. ఆ బ్లడ్ ఎందుకు పడుతుందో చెప్పలేకపోతున్నాం. पता नहीं कहाँ का डॉक्टर है. कोई बात नहीं, किसी और डॉक्टर को दिखाएंगे तो दूसरी रिपोर्ट में पता चल जाएगा. नू ग्लूकोज ताग मैं मिलता ना. क्या हुआ? గురు ఇదంతా చూస్తుంటే నీకు చేతబడి చేశారనిపిస్తుంది. రాజు రాజు, హే రాజు, గురు గురు లేగు రాజు. నేను రాత్రి ఇంట్లో సెవెన్ కొట్టి గురు ఏం మాట్లాడుతున్నావు? రాత్రి అంతా బానే పడుకున్నావు కదా. లేదు, ఏదో జరుగుతుంది. మన సేతు దగ్గరికి వెళ్దాం. అమ్మో చూసావా చెట్టి, దయ్యాలు భూతాలు నమ్మని వాడు కూడా చివరికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సేతు దగ్గరికి వెళ్ళాడు. ఇలా చేతబడి జరిగిన వాళ్ళకి అమావాస్య రాత్రిన ఒక పూజ చేస్తారు. ఆ పూజకు ముందు
ఖచ్చితంగా ఆ ఊర్లో ఉన్న చెరువుల్లోనే స్నానం చేయాలి. తరువాత తనకు పట్టిన ఆ కీడ్ని వదిలించాలని పూజ మొదలు పెడతాడు. అలా పూజలో ఉన్న మనిషి చివరికి స్పృహ కోల్పోతాడు. అప్పుడు తనని, తనతో పాటు ఇంకో ప్రాణాన్ని ఆ పూజకు దగ్గరలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. అలా వదిలిపెట్టాక ఊరు జనమంతా నమ్మేది ఒకటే, అక్కడ ఉన్న వాడి అదృష్టం బాగుంటే తను బ్రతుకుతాడు, లేదంటే తనతో ఉన్న వేరే ప్రాణం బ్రతుకుతుంది. దురదృష్టం వల్ల తన ప్రాణం పోతే పంచభూతాలు అర్చించే విధంగా తన శవాన్ని నిలబెట్టి కాల్చేస్తాడు. అయిపోయింది, ఖచ్చితంగా చేస్తాడు కదా. గురు, 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 ప్రసాద్ చెప్పరా. ఆ అన్నా, నాకు అర్జెంటుగా ఒక 20,000 కొంచెం అవసరం ఉంది. ఆ, నువ్వు ఊర్లోకి రాగానే ఫోన్ చేయిస్తా. ఊర్లోకి రావటం ఏంటన్నా? నేను ఊర్లోనే కదా ఉన్నాను. అదేంటి, నువ్వు ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్ళావని చెప్పారు. నేను తిరుపతి వెళ్ళడం ఏందన్నా? ఓహో, సరే ఇస్తా. ఇప్పటివరకు ప్రతిదీ చేసింది నువ్వే అని నాకు తెలిసిన చివరి క్షణంలో ఆయన మారుతావని ఎదురుచూశా. కానీ మారల, జీవితంలో ఎదగాలి ఒక మెట్టుని ఎలా ఎక్కాలో ఆలోచించా.
అంతేగాని పక్కను ఎలా తొక్కలక. ఒకడు మనకి ద్రోహం చేస్తే ఆడి మొహం మీద ఉమ్మేసి చీకొట్టాలి. అదే నమ్మిన వాడు మోసం చేస్తే ఆమె నిలబెట్టి నరకాలి. ఈ కథలో ఆత్రేయ కూడా పెరిగివాడైంటే ఇదంతా చేస్తున్న తన పక్కనుండే వాళ్ళని తెలిసినా ఏం చేయలేకపోయాడు. భయపడితే గడ్డ పూసుతన్నా చంపేస్తారు, అదే ఎదురెళ్తే రాజులాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఏం చేయలేరు. సరేనా, దా వెళ్దాం.